500 సబ్స్క్రైబర్స్ మరియు 3000 వాచ్ అవర్స్ వస్తే సో మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని. సో కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ యూట్యూబర్స్ కి రీచ్ అవడం, వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఇచ్చి చేయించడం. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. సో ఇప్పుడు మన ఛానల్ కి అయితే మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోమని ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో నేను దాన్ని అప్లై చేస్తూ మీకు కూడా ఎలా అప్లై చేయొచ్చో ఫ్యూచర్ లో చూపించదాని కోసం నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే 500 సబ్స్క్రైబర్స్ మరియు 3000 వాచ్ అవర్స్ వస్తే సో మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని. సో కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ యూట్యూబర్స్ కి రీచ్ అవడం, వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఇచ్చి చేయించడం, సో ఈ విధంగా చేస్తారనమాట. సో అలా చేస్తే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది కానీ మనకైతే ఏం బెనిఫిట్ ఉండదు. సో కాబట్టి మనకు కూడా తెలియాలి కదా ఏం జరుగుతుంది, ఏమి బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పేసి. సో కాబట్టి మనంతకే మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే నా ఛానల్ కి ఓన్ గా మానిటైజేషన్ అయితే అప్లై చేసుకునే దానికి అయితే వెళ్తాను అనమాట. సో కాబట్టి మీలో ఎవరైనా సరే మానిటైజేషన్ అప్లై చేసుకోవడం కూడా భయపడాల్సిన అవసరం లేదండి, వెరీ సింపుల్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఇది చూసి ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీలాగా మానిటైజేషన్ కోసం ఎవరైనా సర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అయితే నేనైతే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో కాబట్టి లైక్ చేసేయండి వీడియోని అయితే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ studio.youtube.com అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మన ఛానల్ ఇది ఛానల్ డాష్ బోర్డు. సో మనకైతే 2851 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో అదేవిధంగా వాచ్ టైం, మీరు వాచ్ టైం అనేది చూడాలనుకుంటే ఇక్కడ మీకు కింద ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ ఎర్న్ అనే ఆప్షన్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇక్కడ అదే మానిటైజేషన్ అప్లై కాకుండా అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసి వితిన్ లైక్ 1 ఇయర్ లోపల షార్ట్స్కి అయితే 3 మిలియన్ వ్యూస్, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ అయితే 500 మెంబర్స్ వస్తే ఇక్కడ మీకు అయితే అప్లై నౌ అని వస్తుంది. సో అది జస్ట్ దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏమైతుందంటే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్, అదేవిధంగా యాడ్స్ ఏమైనా కావాలన్నా ప్రమోషనల్ యాడ్స్ ఏదైనా చేసుకోవచ్చు. సో అంతేగాని మన ఛానల్కి ఉండే వీడియోస్కి ఎటువంటి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు అనమాట. సో కాబట్టి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మనకి కంప్లీట్గా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. బట్ అప్పుడు అప్లై చేసుకునే మానిటైజేషన్, ఇప్పుడు అప్లై చేసుకునే మానిటైజేషన్ డిఫరెంట్ అని చాలామంది కింద కామెంట్ చేస్తాను చూసినాను అనమాట. అది ఇది డిఫరెంట్ కాదండి, రెండు సేమే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్ అనమాట. సో మనకు ఒకసారి 500 సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 3000 వాచ్ అవర్స్ అయిన తర్వాత మనము ఏ విధమైతే అప్లై చేస్తామో సరిపోతుంది అనమాట. జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ మళ్ళీ రీచ్ అయిన తర్వాత జస్ట్ సింపుల్ ఒక సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే మనం అక్కడికి వెళ్ళినట్టయితే మనకైతే షార్ట్ ఫీడ్ యాడ్స్ అని చెప్పేసి, వాచ్ ఫీడ్ యాడ్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అవి జస్ట్ ఎనేబుల్ చేసుకుంటే చాలు, మీకు సరిపోతుంది అనమాట మిగిలింది. సో వెంటనే లేట్ చేయకుండా మనమైతే ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకైతే ఎర్న్ ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, నా ఛానల్కి అయితే 4000 వాచ్ అవర్స్, అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో కాబట్టి నేనైతే ఇప్పుడు అప్లై చేస్తాను. సో ఇక్కడ మనమైతే జస్ట్ అప్లై అయినావు అని కొట్టాలన్నమాట. సో ఇక్కడ కొట్టిన వెంటనే మీకైతే ఎర్న్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 ఏమి, రివ్యూ బేస్డ్ టర్మ్స్, అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, యూట్యూబ్ వాడు కొన్ని టర్మ్స్ అనేది చెప్తాడు అనమాట. ఆ టర్మ్స్ అనేది నీకు యాక్సెప్టెన్స్ చేసి మనమైతే ఓకే కొట్టాలా, అప్పుడే నెక్స్ట్ స్టెప్ అనేది ప్రాసెస్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంది, సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్. సో యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి కావాలి కదా, మనకి మనీ రావాలన్నా ఏదైనా మనం మనీ ఎర్న్ చేసుకోవాలన్నా మనకంటూ ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి కాబట్టి మనమైతే ఒక యాడ్సెన్స్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో అదేవిధంగా గెట్ రివ్యూడ్, అంటే ఇవి రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఛానల్ కంప్లీట్గా మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత అక్కడ గెట్ రివ్యూడ్ అండ్ డన్ అని పడుతుంది అనమాట. ఇవి 3 స్టెప్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూద్దామన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి జస్ట్ స్టార్ట్ అని కొడితే ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట, రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని. సో ఇవన్నీ చదవాలనుకుంటే చదవచ్చు అనమాట, మనం ఓపుకుంటే చదవండి. ఇవన్నీ చదివేసి కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడండి యాక్సెప్ట్ ద టర్మ్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అని కొట్టండి. సో కొట్టిన వెంటనే ఇక్కడ పేజ్ అనేది చూడండి, ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. ఇది లోడ్ అయిన వెంటనే మీకు అయితే ఇక్కడ డన్ అని పడుతుంది చూడండి, చూడండి ఇక్కడ డన్ అని పడింది కదా. సో ఇప్పుడు రివ్యూ బేస్డ్ టర్మ్స్ అనేది డన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ స్టెప్ కు ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి యాడ్సెన్స్ అకౌంట్ అనమాట, ఇక్కడ స్టార్ట్ అని కొట్టండి. ఇక్కడ స్టార్ట్ అని కొట్టిన వెంటనే ఇక్కడ చూడండి, సో యూ విల్ బి రీడైరెక్టెడ్ టు యాడ్సెన్స్ అకౌంట్ ఫర్ టు కంప్లీట్ దిస్ స్టెప్ అనమాట. అంటే ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ అవుతుంది యాడ్సెన్స్ అకౌంట్ అని చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ మీ అకౌంట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే, సపోజ్ మనము కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అన్నా, అంటే ఇది సెకండ్ ఛానల్ అనుకో, వాళ్ళు ఏం చేయాలంటే సో మనం ఐ హ్యావ్ యాడ్సెన్స్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే ఐ డోంట్ హ్యావ్ అని చెప్పాలా, లేదా ఉందో లేదో తెలియకనంటే ఐ డోంట్ డోన్ పెట్టాలి, నాకైతే యాడ్సెన్స్ అకౌంట్ అయితే లేదండి. సో కాబట్టి నేనైతే ఐ డోంట్ హ్యావ్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పి పెట్టుకొని ఇక్కడైతే కంటిన్యూ అనేది చేస్తాను అనమాట. సో ఇక్కడ కంటిన్యూ చేసిన మ్యాటర్ అది ఆటోమేటిక్గా మన ఈమెయిల్ ఐడి ఇది ఉంది కదా, నా ఈమెయిల్ ఐడి ఇది.
సో ఇది చూపిస్తుంది అనమాట. ఇది మనం చూస్ చేసుకోవాలి. సో మీరు రెండు మూడు ఉంటే మల్టిపుల్ మీద ఏ ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఈమెయిల్ ఐడి అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న వెంటనే మళ్ళీ లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, లెట్స్ గెట్ యువర్ స్టార్టెడ్. ఇది మన ఛానల్ యుఆర్ఎల్ అనమాట, యూట్యూబ్ ఛానల్ యుఆర్ఎల్. ఇది యూ విల్ బ్రింగ్ ద కంట్రీ ఆర్ టెరిటరీ. ఇక్కడ మన కంట్రీ అనమాట, కంట్రీ వచ్చేసి ఇక్కడ. సో కొంతమంది అమెరికాలో ఉంటారు, కొంతమంది నెదర్లాండ్లో ఉంటారు, కొంతమంది యూరోప్లో ఉంటారు, యూకేలో ఉంటారు, అక్కడ నుంచి వీడియోలు తీస్తుంటారు కదా. సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఇండియాకి రావాల్సిందే కాబట్టి, సో ఇండియాని అయితే బెస్ట్ ఇండియాని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకుందాం. సో నేనైతే ఇండియా అనే చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. దాని తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే యాడ్సెన్స్ ఫర్ అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఉంది అనమాట. సో ఇవన్నీ మీరు చదవాలనుకుంటే చదవచ్చు అనమాట. వెల్కమ్ టు ద యాడ్సెన్స్, యాక్సెస్ టు ద సర్వీసెస్ యాడ్సెన్స్ అకౌంట్స్. సో ఈ విధంగా ప్రాపర్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, యాడ్సెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఫాలో అవుతారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యాడు కంటే మీరైతే చదివేయండి, చదవాలనుకుంటే చదివినానని చెప్పేసి ఇక్కడ జస్ట్ టిక్ కొట్టేయండి. టిక్ కొట్టిన తర్వాత సెటప్ అండ్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ కింద చూడండి, సెటప్ అండ్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ సెటప్ అండ్ అకౌంట్ క్లిక్ చేసేయండి. ఇదైతే ఒక అకౌంట్ అనేది మీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది సెటప్ చేస్తుంది అనమాట. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా చేయాలా. సో ఈ తప్పు చేస్తే మళ్ళీ ఎడిట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందు ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మీరు అకౌంట్ టైప్ ఎప్పుడు కూడా ఇండివిజువల్లే పెట్టాలన్నమాట, సరేనా? ఇండివిజువల్లే పెట్టాలి, బిజినెస్ పెట్టకూడదు. చాలా మంది బిజినెస్ పెట్టేసి మళ్ళీ చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. బిజినెస్ పెడితే మళ్ళీ మిస్టేక్ అయిపోతుంది కాబట్టి బిజినెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ అనే సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేనైతే ఇండివిజువల్ అనే సెలెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అడ్రస్. ఇక్కడ చూడండి, నేమ్ అనేది మన ఛానల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక్కోసారి. సో కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది మనం పెట్టకూడదు. మీ ఛానల్ నేమ్ ఇప్పుడు నాది జర్నీ విత్ సిరిబాలాజీ అని వచ్చింది సపోజ్, సో అట్లా డైరెక్ట్ పెట్టేయకూడదు. సో మనం ఈ నేమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే, ఏదైనా సరే మన గవర్నమెంట్ ప్రూఫ్, సపోజ్ పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాస్పోర్ట్, సో ఈ విధంగా ఉంటాయి కదా, వాటిలో ఉండే నేమ్స్ అనేది కొద్దిగా ఏదైనా లీగల్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మనమైతే ఈ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే నాది నేమ్ అనేది కరెక్ట్గానే ఉంది అంటే మనం పెట్టుకోవచ్చు, మన లీగల్ డాక్యుమెంట్ కోసం పెట్టుకుంటాం అనమాట. సో ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే మనకు అకౌంట్ పేమెంట్ ఇవ్వడం యాడ్సెన్స్ అకౌంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఇదైతే చూస్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అడ్రస్ లైన్ ఉంది కదా, ఇక్కడైతే సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ అని, డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్ పెడితే బెస్ట్ అనమాట. సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఏదైనా సరే మనము పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2 ఉంది కదా, ఈ అడ్రస్ లైన్ 2లో మీ కంప్లీట్ డోర్ నెంబర్, ఆ తర్వాత స్ట్రీట్, ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచిది అనమాట, ఎందుకంటే ఇది దీంట్లో నుంచే మనకైతే పిన్ కోడ్, అదే పిన్ ఉంటుంది కదా యాడ్సెన్స్ పిన్ అనేది, యాడ్సెన్స్ పిన్ అనేది ఈ అడ్రస్కి డెలివర్ చేస్తారు కాబట్టి ఇది పిన్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరైతే ఇది జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. సో సిటీ, మీ ఏ సిటీలు ఉంటే ఆ సిటీ అనమాట ఇచ్చేయచ్చు అనమాట. సిటీ, ఆ తర్వాత పోస్టల్ కోడ్ చూసి కరెక్ట్గా ఇవ్వండి ఇది, ఎందుకంటే విత్ పోస్ట్ కోడ్ తీస్తే మీకు పిన్ అనేది ఉంటుంది కదా, పోస్ట్ ద్వారా మీ పిన్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది, యాడ్సెన్స్ యొక్క పిన్ అనేది. సో ఇక్కడ స్టేట్ అనమాట, ఫోన్ నెంబర్ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఒకటి రెండు సార్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదే చాలా మెయిన్ అనమాట, ఇంపార్టెంట్ థియరీ. సో కాబట్టి ఇది మీరు ఏదైనా మిస్టేక్ ఇచ్చిన మళ్ళీ ఎడిట్ చేయొచ్చు, బట్ మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ చేయడం ఉంది కాదు, చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూసుకోండి. అకౌంట్ టైప్ ఇండివిజువల్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నేమ్ అండ్ అడ్రస్ వచ్చేసి, నేమ్ వచ్చేసి మీ గవర్నమెంట్ ఐడి అంటే లీగల్ ఐడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ లైన్ 1లో సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ అని, డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్ అని మెన్షన్ చేయండి, చాలా మంచిది అనమాట. అదేవిధంగా అడ్రస్ లైన్ 2లో మీ డోర్ నెంబర్, మీ కాల్ని, మీ ఊరు పేరు ఇవ్వండి, అదేవిధంగా సిటీ అయితే సిటీ సెలెక్ట్ చేయండి, మీ పోస్టల్ కోడ్ ఉంటే నెంబర్ పిన్ కోడ్ ఏరియా ఎంటర్ చేయండి, అదేవిధంగా మీ స్టేట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఆప్షన్ లిస్ట్ చేయవచ్చు లేదంటే లేదు. ఇవన్నీ ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సబ్మిట్ అని కొట్టండి అనమాట. సో ఇక్కడ సబ్మిట్ అని కొట్టిన వెంటనే ఇది ఒక 1 or 2 seconds తీసుకుంటే, సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇదేనా రీడైరెక్ట్ చేస్తుంది. సో లేదంటే కొద్దిసేపు మనం వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, రివ్యూస్ యూజువలీ టేక్ లెస్ డే, బట్ ఇన్ సమ్ కేసెస్ కెన్ బి టేక్ ఏ బిట్ లాంగర్, యూ కెన్ చెక్ అకౌంట్ స్టేటస్ ఆన్ యూట్యూబ్. సో అంటే కొద్దిగా టైం కూడా పట్టచ్చు, బట్ మేబీ అవుతుందని. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది అనమాట ఇది పైన. సో ఇది లైన్ వెళ్తుంది చూడండి.
సో ఇక్కడ స్టెప్ అనేది డన్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ టూ అనేది నాట్ స్టార్ట్ అయింది ఉంది కదా, ఇది మనకైతే ఇది ఓకే అయిన తర్వాత ఇదైతే ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇది ఇన్ ప్రోగ్రెస్ అని పడింది కదా. సో కాబట్టి సైనింగ్ అప్ యాడ్సెన్స్ ఆఫ్ ఫర్ యువర్ యూట్యూబ్, యువర్ అకౌంట్ ఈజ్ బేటింగ్ అసోసియేటెడ్ టు అప్రూవల్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ద ప్రాసెస్. యూజువల్ ఇట్ విల్ టేక్ సెవరల్ డేస్, అంటే ఒక్కొక్కసారి చెప్పాను కదా, ఏదైనా యూట్యూబ్ సర్వర్లు బిజీగా ఉంటే 2 to 3 weeks పట్టచ్చు, కొన్నిసార్లు 3 to 4 days లో కూడా అయిపోతుంది, కొన్నిసార్లు 10 hours 1 day లో కూడా అయిపోతుంది. అది టైం ను బట్టి ఉంటుంది అనమాట, అంటే ఎంతమంది అప్లై చేసుకుంటారు మానిటైజేషన్ కి అని చెప్పేసి, ఆ మానిటైజేషన్ కి అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇదైతే మనం వెయిట్ చేయొచ్చు. సో ఇది అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ స్టెప్ 3 ఉంది కదా, ఇది డన్ అని పడుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ గా మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే మన ఛానల్ యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేసి, సో మనకైతే ఏదైనా ఉన్నాయి లేదా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు అప్రూవల్ ఇవ్వాలా వద్దా అని చెప్పి వాళ్ళైతే చెక్ చేసుకుని, ఇదైతే టైం పడుతుంది కదా, అందాక మనం అయితే వెయిట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు కావాలంటే మీకు మెయిల్స్ అయితే రిసీవ్ అవుతాయి, మీరు చూడాలనుకుంటే మెయిల్స్ కూడా చూడొచ్చు అనమాట. మీ ఏదైతే యూట్యూబ్ ఛానల్కి మెయిల్స్ ఇచ్చింటారో ఆ మెయిల్ అకౌంట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మీద చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ద చేంజెస్ టు యువర్ యూట్యూబ్ పేమెంట్ డీటెయిల్స్, అంటే మీ యూట్యూబ్ పేమెంట్ డీటెయిల్స్ ఎవరో చేంజ్ చేయాలనుకుంటున్నారో చూడండి అని చెప్పి మీకైతే మెయిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అప్రూవల్ అయిన వెంటనే ఇక్కడైతే మీకైతే అప్రూవల్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదే అనమాట ప్రాసెస్. ఇది అయిన వెంటనే స్టెప్ 3కి వెళ్తుంది, అది మీకు నేనైతే చూపిస్తాను అనమాట. అంటే మనకి ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే అయ్యాయి అనమాట. సో మామూలుగా అయితే కొంతమంది 500 సబ్స్క్రైబర్స్ అదేవిధంగా 3000 వాచ్ అవర్స్కి మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వెంటనే మీకైతే అక్కడ సూపర్ చాట్ ఎనేబుల్ అవుతుంది, అదేవిధంగా ప్రమోషనల్ యాడ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బట్ మీకు ఫుల్ అండ్ ఫ్లెడ్జ్డ్గా అంటే మీ వీడియోస్కి మీ షార్ట్స్కి అమౌంట్ అనేది రావడం స్టార్ట్ అవ్వదు అనమాట, అంటే యాడ్స్కి అమౌంట్ అనేది రావడం స్టార్ట్ అవ్వదు. సో ఇది జరగాలంటే మీరు కంప్లీట్గా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాల్సిందే. సో కాబట్టి మీరు అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూ వెళ్ళండి, ఏం ప్రాబ్లం అయితే అవ్వదనమాట. సో అదేవిధంగా మనకైతే ఇది అయిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు ఎవరైతే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ చేయంటారో వాళ్ళైతే జస్ట్ ఏం చేయాలంటే అక్కడ మీకు వాచ్ పేడ్ యాడ్స్ అదేవిధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంటాయన్నమాట, జస్ట్ అవి ఎనేబుల్ చేసుకుంటే చాలు. మీకు ఇక్కడ కనబడుతుంది కదా కంటెంట్, కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ మనీ అనేది చూపిస్తుంది అనమాట. రెస్ట్రిక్షన్స్ అండి, ఈ పక్క మనీ సింబల్ ఒకటి డాలర్ సింబల్ యాడ్ అవుతుంది అనమాట. సో అక్కడ మీకు అమౌంట్ రావడం, ఎంతెంత అమౌంట్ వచ్చే ఛానల్కి అక్కడ సెన్స్ రూపంలో డాలర్స్ రూపంలో యాడ్ అవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో నాకు వెంటనే ఇది కంప్లీట్ అయిన వెంటనే నాకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా అయిన వెంటనే నేనైతే ఏం చేస్తానంటే మళ్ళీ స్క్రీన్ రికార్డ్ అయితే చేసి ఈ వీడియోకి అయితే యాడ్ చేసేదానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, మీకు ఏదైనా యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి, ఎందుకంటే మీలాగా ఎవరైనా మానిటైజేషన్ కోసం అప్లై చేయాలని చూస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇదే విధంగా మీకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.